పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవునికి మనసారా అంజలి ఘటిస్తూ అమృతవాణి సంస్థ సమర్పిస్తున్న జీవాహార ఊట వాక్యామృతం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి శుభదాయి కావాలని మా ఆకాంక్ష నిత్యశోధనలు ఎదుర్కొంటున్న మానవాళికి చూపి ఆదరించి రక్షించాడు యేసు ఆయన వాక్యామృతాన్ని రుచి చూసి అనుభవించి ఆత్మీయ అనుభూతులు పొందడానికి ఇదే మీకు మా ఆహ్వానం కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించండి క్రీస్తు మార్గమే గమ్యంగా పయనించండి దేవుని యొక్క శుభాభివందనములు శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించు ఈ దైవవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను పాస్కా కాలంలోని ఆరవ ఆదివారంలో ప్రవేశించిన ఈ తరుణంలో మనము ధ్యానించేటువంటి అంశము సంఘములో కలహాలు భేదాభిప్రాయాలు కలిగినప్పుడు మనము చేయవలసినటువంటి కార్యక్రమము ఏమిటి ఈనాడు మనము వినేటువంటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములో పదిహేనవ అధ్యాయములో దేవుని యొక్క ఆ వాక్కును విన్నప్పుడు ఆది క్రైస్తవ సంఘానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అదే సున్నతి కార్యక్రమము నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత గురించి యూదులు అందరూ కూడా జన్మించిన ఎనిమిదవ రోజున సున్నతి కావించబడతారు అలాగే ఆచారముగా మోయిషు కూడా ఈ యొక్క ఆచారాన్ని ప్రోత్సహించాడు అంతకంటే ముందు దేవుడు చేసుకున్నటువంటి ఉడంబడికలో అబ్రహాముకు ఈ సూచన చేశారు ఈ సున్నతి కార్యక్రమం ఇలా కాలంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం గురించి నూతనంగా క్రైస్తవ విశ్వాసంలోకి ప్రవేశించే వ్యక్తులు ముఖ్యముగా అన్యులు వీరు కూడా సున్నతి కావించబడాలనేటువంటి నియమమును వారిపై బలవంతంగా రుదుతూ ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి పౌలుని బర్ణబాసుని ఆంటీయోక్కు పంపి అక్కడ ఆ జనులకు ఈ సత్యమును గురించి వివరించబడింది దైవ సత్యము దైవ ప్రణాళికలో సున్నతి ముఖ్యము కాదు మనము విశ్వాసముతో యస్సు ప్రభువుని అంగీకరిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యము నా జీవితంలో నేను యేస్సుని నమ్ముకొని ఉన్నానా లేదా అని మనము పరిశీలన గావించుకోవాలి ఈ భౌతికమైనటువంటి సున్నతి కార్యక్రమం కంటే ఆంతరింగకం ఉన్నటువంటి ఆ దైవభక్తి దైవ ప్రేమ దైవ విశ్వాసము అనేది చాలా ముఖ్యము ఈ విధంగా అందరూ కూడా దైవ ప్రజలే ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవుడు దేవుని బిడ్డ అతడు ఏస్సు క్రీస్తు ప్రభు అని రక్షకుడు అని నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అతనికి రక్షణ వరం అనేది లభిస్తుంది ఈ వరాన్ని అతను కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని గడపాలి సున్నతి కార్యక్రమము యూదులకు ముఖ్యమే కావచ్చు కానీ నూతనంగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని తమ జీవితంలోకి స్వీకరించే వ్యక్తులకు ఇది ఒక ఆటంకం కాకూడదని పెద్దల నిర్ణయం ఎరుసలేం సమావేశంలో నిర్ణయించి ఉన్నారు ఈ విధముగా వి అపోస్తులు ఇద్దరు కూడా ఆ అన్యజనుల్ని దేవుని వైపు క్రీస్తు వైపు క్రీస్తు మార్గం వైపు నడిపించారు పవిత్రాత్మ యొక్క ఉనికి ఇక్కడ చాలా ముఖ్యముగా మనము గమనించవచ్చు పవిత్రాత్మను ప్రార్థించారు ఏ సమస్యకు కూడా పవిత్రాత్మ పరిష్కారాన్ని చూసిస్తుంది పవిత్రాత్మలో మనము జీవిస్తున్నామంటే మనము ప్రార్థన చేసిన వారంగా ఉంటాం పవిత్రాత్మలో మనము జీవిస్తున్నామంటే మనము క్రీస్తుకు చెందిన వారిగా మిగిలి ఉంటాం అందుకే ప్రియమైన సహోదరి సహోదరారా ఈ యొక్క అపోశ్చల కార్యము దైవ ప్రేరితమైనటువంటి కార్యక్రమాలను అపోస్తులు నిర్వర్తించారు దైవ ప్రేరితమైనటువంటి కార్యక్రమాలను వారు దైవ సంఘాన్ని నిర్మించుకుంటూ వచ్చారు ఆచారాలు నియమాలు పక్కన పెట్టి క్రీస్తు వైపు దృష్టిని మరల్చారు క్రీస్తులోనే సమస్తము ఉన్నది క్రీస్తు ఎందే జీవము ఉన్నది అని వారు జనులకు అన్యులకు బోధించారు ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా దేవునికి చెందిన వారిగా ఉంటాం దైవ బిడ్డలుగా మనము మిగులుతాం దైవ బిడ్డలుగా మనము గుర్తించబడాలంటే విశ్వాసము ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన జీవితాలలో దేవుని యొంద విశ్వాసము క్రీస్తునందు విశ్వాసము పవిత్రాత్మయందు విశ్వాసము కలిగి ఉన్నట్టయితే ఆ రక్షణ వరం అనేది దేవుడు మనకు ఉదారంగా ప్రదా ప్రసాదిస్తాడు అలాగే ఈనాటి సువార్త పఠనములో యోహాను గ్రంథము నుండి తీసుకోబడినటువంటి వాక్యం పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు ఇరవై తొమ్మిదో వచనాలలో పవిత్రాత్మ ఆదరణకర్త పవిత్రాత్మ సత్యస్వరూపి నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అని ప్రభు అన్నాడు నిజంగా మనము ప్రభుని ప్రేమిస్తున్నామా ప్రభువుని నేను అంగీకరిస్తున్నానా ప్రభువుని నేను స్వీకరిస్తున్నానా అనే ఒక పరిశీలన చేసుకుంటే ప్రభువు పలికినటువంటి మాటను కూడా మనము మన జీవితాలలో కలిగి ఉండాలి ప్రభు పలికిన మాటను మనము పాటించినప్పుడు ఆయన బోధించిన సత్యాలను మనము పాటిస్తాం ఆయన ప్రకటించినటువంటి సువార్తను మనము అంగీకరించినప్పుడు మనము ప్రభు శిష్యులుగా మారుతాం అప్పుడే నా తండ్రి నన్ను నిన్ను ప్రేమించు అన్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క పలుకు దేవుని యొక్క వాక్కు మన జీవితములో ఎంత మట్టికి ప్రభావాన్ని చూపిస్తుంది ప్రతి నిత్యము మన కుటుంబాలలో ఆ దైవ వాక్కును మనము పఠిస్తున్నామా ప్రతినిత్యము దేవుని వాక్కును మనము కలిగి ఉన్నామా సువార్థికుడిగా మనం గుర్తించబడ్డాము దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించటానికి నా క్రియల ద్వారా నా మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా నేను దేవుని యొక్క ప్రతిరూపిగా మిగలాలి ఎప్పుడు అలా జరుగుతుంది నేను దేవుని మాటను ఆలకించినప్పుడు ఆ ప్రభువుని నేను ప్రేమించిన ఎడల ఆయన మాటను కూడా ప్రేమిస్తాను ఆయన చెప్పిన దానిని ఆచరిస్తాను ఆయన చెప్పిన దానిని నేను పాటిస్తాను ప్రభువే మనకు సమస్తము ఆయన ఎందే మనకు జీవము కలదు ఆయన లేనిది మనము ఏమీ చేయజాలము తండ్రి పుత్రుడు ఒకటిగా ఉన్నారు పవిత్రాత్మను మనమై పంపారు ఆ పవిత్రాత్మను మనము నూతన శక్తిగా మనము స్వీకరించాలి పవిత్రాత్మ యొక్క ప్రేరణలో మనము జీవించాలి మన కుటుంబాలన్నీ కూడా పవిత్రాత్మ ప్రేరణతో నడిపించబడాలి పవిత్రాత్మతో జీవించటం అంటే దేవునిలో మన జీవితాన్ని సమస్తము కూడా లీనము చేయటమే ఆత్మ మనల్ని నడిపిస్తుంది ఆత్మదేవుడు మనల్ని ఎప్పుడు కూడా పలికిస్తుంది తండ్రిని దేవుడు అని పిలిపిస్తుంది ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరుల ఆత్మదేవుని యొక్క ప్రత్యేకమైనట్టు వరాలను ఆ యొక్క పెంట్రుకోస్తు దినమున ఆ నూతన సంఘము పొందింది ఆ పెంట్రుకోసు దినమున పవిత్రాత్మను పొందిన తర్వాత వారిలో ఇక భయము తొలగిపోయింది వారికి లభించిన ప్రత్యేక వరము శాంతి సమాధానము ఈనాటి స్వార్తలో యేసు ప్రభు పలికే వాక్యములు ఈ శాంతి కొరకు ఈ సమాధానము కొరకు ప్రతి ఒక్కరము కూడా మనము ప్రాయసపడాలి కృషి చేయాలి సంఘాన్ని దైవ సంగముగా నిర్మించుకోవాలంటే మనమందరము కలిసిమెలిసి ఉండాలి క్రైస్తవ విశ్వాసములో మనము జీవించాలి భేదాభిప్రాయాలు లేకుండా ఒక్క సంఘముగా మనము ఒక్క దైవసంగముగా మనము నిర్మించబడాలి దేవుని యొక్క శక్తిని పొందటము ఏ విధంగా జరుగుతుంది దివ్య పూజలో మనము పాల్గొన్నప్పుడు క్రీస్తుని మనము స్వీకరించినప్పుడు క్రీస్తు యొక్క పవిత్ర శరీర రక్తముల ద్వారా మనము పోషించబడుతున్నాము ఆ క్రీస్తు యొక్క పవిత్ర శరీర రక్తములే మనకు జీవము ఆహారము పానీయముగా ఉంది ఈ రీతిగా ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్కును అమితంగా ప్రేమించాలి ఆ వాక్కు కొరకై మనము తప్పించాలి మన హృదయము ఎప్పుడు కూడా ఆ వాక్యము కొరకు వేచి ఉండాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు తను వాక్కు రూపముగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమలో మనము నెలకొని ఉంటే ఎవరు కూడా మనల్ని ఎప్పుడూ దూరం చేయలేరు ఆ ప్రభుయే సమస్తము ఈ సంఘాన్ని క్రైస్తవ సంఘము అనేటువంటి ఒకే ఒక పేరుతో మనము పిలువబడాలి ఇలా సున్నతి కావించబడినవారు సున్నతి కావించబడినవారు అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా క్రీస్తులో ఒకే సంఘము క్రీస్తులో ఒకే విశ్వాసము క్రీస్తులో ఒకే జ్ఞానస్థానమును మనము కలిగి ఉండాలి ఇదే మన విశ్వాసము దైవ ప్రజలుగా ప్రతినిత్యము దేవుని మీద ఆధారపడినటువంటి జీవం కలిగినటువంటి ప్రజలుగా మనము మిగలాలంటే ప్రతిరోజు కూడా ఆ దైవ ప్రార్థనలో మన సమయాన్ని వెచ్చించాలి దైవ వాక్కును మన కుటుంబాలలో గృహాలలో మనము పాటించాలి ఈ విధంగా మనము పటిష్టమైనటువంటి క్రైస్తవ విశ్వాస సంఘముగా మనము ఒకటిగా ఉండగలుగుతాము దైవ ప్రజలను నడిపించేది పవిత్రాత్మ దేవుని వైపు నడిపిస్తుంది ఆత్మ ప్రేరణతో మనము శక్తిని బలమును పొంది ఆ నిజమైన దేవుని తెలుసుకోవటానికి మనకు ఆ పవిత్రాత్మ తోడ్పాటును అందిస్తుంది దైవ సందేశము ఈనాడు చక్కగా మన సంగమును భేదాభిప్రాయాలు లేకనేటి నేటి సంగముగా తీర్చిదిద్దామని ఆ సర్వేశ్వర్ని మనము ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర మీ జనులను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడి విశ్వాసవరముతో ప్రేమానుగ్రహాలతో మమ్మల్ని నింపండి మీ పవిత్రాత్మ వరాలను మాపై కురిపించండి మేమందరము కూడా ఒక్క సంగముగా నిర్మించబడటానికి మమ్మలను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆమెన్ ఏలినవారు మీతో నుందరుగాక మీతో నుందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మనామమున ప్రభు మనల్ని ఆశీర్వదించి దేవించినగాక ఆమెన్

అందించు ప్రభు అమృతం మీ సేవ అజరామరం అమృతం మీసేవా అజరామర అమృతవాణీ అంకితమాయను నీ the warning